వచ్చాయి ఆర్బిఐ యొక్క వాటా కేవలము జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్కి తగ్గిపోయింది ఈ వాటాను మిగిలిన వాటాను మొత్తం కూడా ఎవరు కొనుగోలు చేశారండి అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందండి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వాటా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాగా ఉండే అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నాబార్డు యొక్క హండ్రెడ్ పర్సెంటేజ్ జీరో పాయింట్ ఫోర్ పర్సంటేజ్ను కూడా ఆర్బిఐ వాటాను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ప్రస్తుతానికి నాబార్డులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా వంద శాతము ఆర్బిఐ యొక్క వాటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వాటా జీరో పర్సెంటేజ్ కలదు జీరో పర్సెంటేజ్ కలదు ఓకే అండి ఆర్బిఐ యొక్క వాటా జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉందండి నాబార్డు యొక్క చైర్మన్ చింతల గోవింద రాజులు నాబార్డు యొక్క చైర్మన్ ఎవరండి అంటే చింతల గోవింద రాజులు అండి ఓకే మరి నాబార్డు అండి నాబార్డు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సమస్యలు రెండున్నాయి నాబార్డు ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు రెండు కలవు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీన ఆర్ఐడిఎఫ్ను ఏర్పాటు చేయటం జరిగింది ఆర్ఐడిఎఫ్ను ఏర్పాటు చేయటం జరిగింది ఆర్ఐడిఎఫ్ మీన్స్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఓకే గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఒకటిన ఆర్ఐడిఎఫ్ గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు ఇది గ్రామీణ అవస్థాపన సౌకర్యాలు అంటే మౌలిక సదుపాయాలు ఉదాహరణకు త్రాగునీరు సురక్షితమైన త్రాగునీరు రహదారుల అభివృద్ధికి విద్య వైద్యము ఓకే విద్యుత్తు మొదలైన అంశాల వాటికి సపరేట్గా ఒక నిధిని ఏర్పాటు చేయటం జరిగిందండి నాబార్డు అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు నెలలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు నెలలో కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టారు కిసాన్ క్రెడిట్ కార్డును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు నెలలో ప్రవేశపెట్టడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ఇంపార్టెన్సీ ప్రాధాన్యత ఏమిటండి అంటే రైతులకు స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది షార్ట్ టర్మ్ లోన్స్ స్వల్పకాలిక స్వల్పకాలిక రుణాలను మంజూరు చేసేది ఎవరండి అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నటువంటి రుణాన్ని స్వల్పకాలిక రుణాల నుండి పన్నెండు నెలలలో తిరిగి చెల్లించాలి ఓకే ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి రెనివల్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది కార్డును స్వల్పకాలిక రుణము అంటే ము ఐదు వేల నుండి గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు కూడా రుణాన్ని మంజూరు చేస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏదండి అంటే రాజస్థాన్ కిసాన్ క్రెడిట్ కార్డు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ అండి కిసాన్ క్రెడిట్ కార్డ్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ అండి కిసాన్ క్రెడిట్ కార్డ్ టోల్ ఫ్రీ నెంబర్ ఓకే స్టూడెంట్స్ ఈ ఇయర్ అండి మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్లో మొత్తము పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలను వ్యవసాయపు రుణాలకు కేటాయించారు ఇందులో రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలలో మనకు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నాటికండి ఎంతవరకు రుణాలను మంజూరు చేయటం జరిగిందండి అంటే ఏడు లక్షల ముప్పై ఆరు వేల కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లోనండి ఓకే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లోనండి పదహారు లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో కేటాయిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల బడ్జెట్లో పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందండి పంట రుణాలను ఓకేనండి వ్యవసాయపు రుణాలకు సంబంధించి మనకు కామన్గా కిసాన్ క్రెడిట్ కార్డు స్వల్పకాలిక రుణాలను గురించి ఈ కమిటీస్ గురించి కామన్గా అడుగుతూ ఉంటాడండి ఇది స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యేటువంటి టాపిక్ అండి ఓకే పంట రుణాలు వ్యవసాయపు రుణాలు ఇండియాలో ఏ రకంగా అందుతున్నాయి అనేటువంటిది ఈ క్లాస్లో మనము డిస్కషన్స్ చేశామండి ఓకేనండి పంట బీమా గురించి చూద్దాం మనకు ఎల్ఐసి జిఐసి అనేటువంటివి ఉన్నాయి సాంఘిక భద్రతను ఇస్తుంది ఎల్ఐసి జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మన వస్తువులకు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇస్తుంది అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకు నష్టపోతే బీమా ఇవ్వటం కోసము కొన్ని వ్యవసాయ బీమా పథకాలను ప్రవేశపెట్టారు ఈరోజు క్లాసులో వీటి గురించి డిస్కషన్స్ చేద్దామండి వ్యవసాయ బీమా పథకాలు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్సెస్ వ్యవసాయ బీమా పథకము వ్యవసాయ బీమా పథకాలలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక వ్యవసాయ బీమా పథకం కోసం ఇండియాలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సమగ్ర సమగ్ర పంటల బీమా పథకాన్ని సమగ్ర పంటల బీమా పథకాన్ని ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మొట్టమొదటిసారిగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు సమగ్ర పంటల బీమా పథకము యొక్క ప్రాధాన్యత ఏందండి అంటే ఫస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ఇది ఇది ఇందులో ఉండేటువంటి విధి విధానాలు ప్రోటోకాల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండేదండి అంటే రైతులకు తప్పనిసరిగా బ్యాంకుల్లో ఖాతాను కలిగి ఉండాలి బ్యాంకులలో రుణాలను పొందిన రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు రైతులకు తప్పనిసరిగా బ్యాంకుల్లో ఖాతా ఉండాలి బ్యాంకుల్లో రైతులకు ఖాతా ఉండాలి నెక్స్ట్ బ్యాంకుల్లో పంట రుణాలు వ్యవసాయపు రుణాలను తీసుకొని ఉండాలి ఇలాంటి రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు ఒకటి నుంచి రెండు శాతము మధ్యలో ప్రీమియం రేట్ అనేటువంటిది ఉంటుంది అయితే ఈ పథకంలో కొన్ని లోపాలు ఉండటంతో ఈ పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఈ పథకాన్ని రద్దు చేయటం జరిగింది ప్రస్తుతానికి ఈ పథకం అనేటువంటిది లేదండి కాకపోతే ఇండియాలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్గా చెప్పవచ్చు ఆ తరువాత ఇండియాలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆర్థిక సంవత్సరాలలో నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టారు జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని జాతీయ వ్యవసాయ బీమా పథకమును ప్రవేశపెట్టారు ఏ సంవత్సరంలోనండి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో నేషనల్ అగ్రికల్చర్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది ఏ ఇయర్లోనండి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఇందులో బ్యాంకుల్లో రైతులకు ఖాతా ఉన్నా లేకున్నా రైతులకందరికీ వర్తింపజేశాడు ఓకే నెక్స్ట్ పంట రుణాలు తీసుకున్నా తీసుకోకపోయినా రైతులకందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు దీనినే రాష్ట్రీయ కృషి బీమా యోజన పథకముగా కూడా పిలవటం జరుగుతుంది రాష్ట్రీయ కృషి బీమా యోజన రాష్ట్రీయ కృషి బీమా యోజనగా ఈ పథకాన్ని మరో పేరుతో పిలవటం జరుగుతుంది అయితే ఈ పథకము కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతానికి ఈ ఈ పథకం కూడా కొనసాగటం లేదండి ఆ తరువాత మనకు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ఒక దాన్ని ప్రవేశపెట్టారు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వాతావరణ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని వాతావరణ ఆధారిత పంటల బీమా పథకమును ప్రవేశపెట్టడం జరిగిందండి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏందండి అంటే వాతావరణము కారణంగా పంట నష్టపోతే ఎగ్జాంపుల్ గాలిలో తేమ ఎక్కువ ఉన్న ఆర్ద్రత ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న గాలిలో తేమ తక్కువగా ఉన్న పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వటం కోసం వెదర్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత ఇండియాలో ప్రవేశపెట్టిన మరొక పంట బీమా పథకం పంతొమ్మిది వందల రెండు వేల పది పదకొండు ఆర్థిక సంవత్సరాలలో సవరించబడిన జాతీయ వ్యవసాయ బీమా పథకము మోడిఫికేషన్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ప్రవేశపెట్టారు మోడిఫికేషన్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి రెండు వేల పది పదకొండు సంవత్సరాలలో ఓకే నే మోడిఫికేషన్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ యొక్క ఇంపార్టెన్సీ ప్రాధాన్యత ఏమిటండి అంటే విపత్తుల కారణంగా పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వటం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అయితే ఈ రెండు పథకాలను ఏదండి సవరించబడిన జాతీయ వ్యవసాయ బీమా పథకము మరియు దీంతో పాటు మనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాలలో ప్రవేశపెట్టబడిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని జాతీయ వ్యవసాయ బీమా పథకము ఈ రెండు పథకాలను కూడా ఒక పథకంలో మరొక పథకాన్ని రెండు పథకాలను విలీనం చేసి రెండు వేల పదమూడులో జాతీయ జాతీయ పంటల బీమా పథకముగా ప్రవేశపెట్టారు జాతీయ పంటల బీమా పథకముగా ప్రవేశపెట్టారు నేషనల్ నేషనల్ అగ్రికల్చర్ నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీముగా నేషనల్ నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్గా స్కీముగా ప్రవేశపెట్టడం జరిగిందండి రెండు పథకాలు అయితే ఈ పథకాన్నే రెండు వేల పదహారు జనవరి పదమూడున నరేంద్ర మోడీ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు అది పథకము ఏదండి అంటే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన స్కీమ్ ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన స్కీమును ప్రవేశపెట్టడం జరిగిందండి ఇండియాలో రెండు వేల పదహారు సంవత్సరంలో జనవరి పదమూడున ప్రకటన చేశాడు ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన స్కీమ్ ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన స్కీమ్ రెండు వేల పదహారు జనవరి పదమూడున ప్రకటన చేస్తే అమలులోకి వచ్చింది మాత్రము రెండు వేల పదహారవ సంవత్సరంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ అంటే జూన్ నెలలో నుంచి మనకు ఇది అమలులోకి రావటం జరిగింది మరి ఓకే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీము ఫస్ట్ ఆఫ్ ఆల్ పంటకు బీమాను ఇస్తుంది పంటకు బీమాను ఇస్తుంది దీంతో పాటు పంటకు బీమాతో పాటు నెక్స్ట్ ఇంకేం చేస్తుందండి క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తుంది రైతుకి కూడా బీమాను ఇస్తుంది రైతుకి బీమాను ఇస్తుంది నెక్స్ట్ వ్యవసాయపు పనిముట్లకు కూడా వ్యవసాయ పనిముట్లకు కూడా ఇన్సూరెన్స్ కలిగించడం జరుగుతుంది ఇది మొత్తము మూడు రకాలుగా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది పంటలకు బీమా ఇస్తుంది రైతులకు బీమా ఇస్తుంది వ్యవసాయ పనిముట్లకు కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఓకే మరి ఇక్కడ పంటకు బీమా ఇస్తుందని చెప్పాను రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తుంది నెక్స్ట్ వ్యవసాయపు పనిముట్లకు కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది మరి ఏ సందర్భంగా ఇలా వస్తుంది ఇక్కడ రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్లోకి వెళ్ళాలి అంటే రైతుకి సభ్యత్వం తీసుకోవాలి అంటే రైతు బ్యాంకుల్లో ఖాతాను కలిగి ఉండి సభ్యత్వ రుసుము కింద సభ్యత్వ రుసుము కింద బ్యాంకుల్లో ఖాతాను కలిగి ఉండాలి సభ్యత్వ రుసుము కింద ఈ స్కీమ్ కింద పన్నెండు రూపాయలు ప్రతి సంవత్సరము చిస్సీగా అంటే ఈఎంఐగా పే చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం అప్పుడు రైతు ఈ పథకంలో ఉన్నట్టు నెక్స్ట్ అదనంగా ఏం చెల్లించాల్సి వస్తుందండి అంటే ప్రీమియంను చెల్లించాల్సి వస్తుంది అదనంగా ఎక్స్ట్రాగా ఏం చెల్లించాల్సి వస్తుందండి అంటే ప్రీమియంను అదనంగా చెల్లించాల్సి వస్తుంది ఇక్కడ ప్రీమియం రేటు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది చూద్దాం మనకు ఆహార పంటలకు ఆహార పంటలు ఆహార పంటలు ఆహార పంటలకు ఖరీఫ్లో రెండు శాతము ప్రీమియంగా తీస్తాడు రబీలో ఒకటి పాయింట్ ఐదు శాతముగా తీసుకుంటాడు అదేవిధంగా వాణిజ్య పంటలకు అయితే వాణిజ్య పంటలకు ప్రీమియం రేటు ప్రీమియం రేటు ఖరీఫ్ అండ్ రబీ ఖరీఫ్ మరియు రబీ బోత్ సీజన్స్లో ఎంత తీసుకుంటాడండి అంటే ఐదు శాతం తీసుకోవటం జరుగుతుంది వాణిజ్య పంటలకు ఎంత తీసుకుంటాడండి అంటే ఫైవ్ పర్సంటేజ్ అనేటువంటిది తీసుకోవటం జరుగుతుందండి వాణిజ్య పంటలకు ఐదు శాతం ఫైవ్ పర్సంటేజ్ ప్రీమియం రేటుగా తీసుకోవటం జరుగుతుంది ఇక్కడ మొదటగా పన్నెండు శాతం పన్నెండు రూపాయలు చిస్సీగా చెల్లించిన తర్వాత రైతు ఏ పంట పండిస్తున్నాడో తెలియజేయాలి ఆ పండిన పంటకు లాభము ఖర్చును రెండింటిని అంచనా వేసి దాని ప్రకారం ఏం చెల్లించాల్సి వస్తుందండి అంటే ప్రీమియం రేటును చెల్లించాలి ఆ టైంలో పంట నష్టపోతే నష్టపరిహారం ఇస్తున్నాడు రైతు చనిపోతే బీమాను కలిగిస్తున్నాడు వ్యవసాయ పనిముట్లకు యంత్రాలకు కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఏ స్కీమ్లోనండి అంటే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన స్కీమ్ ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి బీమా యోజన పథకం ఏదండి అంటే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన స్కీమ్ అనేటువంటిది ప్రస్తుతానికి కొనసాగుతుందండి ఈ మూడు కూడా దేనికి సంబంధించినటువంటి వండి ఈ పథకాలు మొత్తం కూడా వ్యవసాయ బీమా పథకాలను గురించి డిస్కషన్స్ చేశాం నెక్స్ట్ మరికొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి మరికొన్ని పథకాలను గురించి చూద్దామండి మనకు రెండు వేల పదకొండవ పంచవర్ష ప్రణాళికలోనండి లెవెంత్ ప్లాన్లో రెండు వేల ఏడు ఎనిమిది ఆర్థిక సంవత్సరాలలో నేషనల్ అగ్రికల్చర్ నేషనల్ జాతీయ ఆహార భద్రతా మిషన్ జాతీయ ఆహార భద్రతా మిషన్ను ప్రకటన చేయటం జరిగింది నేషనల్ అగ్రికల్చర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ను ప్రవేశపెట్టడం జరిగింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ను ప్రకటన చేయటం జరిగింది ఈ పథకం యొక్క ఇంపార్టెన్సీ ఏందండి అంటే పదకొండవ ప్రణాళిక చివరి నాటికి అంటే లెవెంత్ ప్లాన్ ఇయర్స్ ఎప్పుడండి రెండు వేల ఏడు నుండి పన్నెండు నాటికి రెండు వేల ఏడు నుండి పన్నెండు నాటికి వ్యవసాయపు ఉత్పత్తులు ఇక్కడ ఆహారపు ధాన్యాలను అదనంగా ఆహార ధాన్యాలను అదనముగా ఇరవై మిలియన్ టన్నులు అదనముగా ఇరవై మిలియన్ టన్నులు అదనంగా ఉత్పత్తి చేయాలి ఈ ఇరవై మిలియన్ టన్నులలో ఎగ్జాంపుల్స్ ఉదాహరణకు వరి పది మిలియన్ టన్నులను అధికంగా ఉత్పత్తి చేయాలి వరి పంటను పది మిలియన్ టన్నులు అధికంగా ఉత్పత్తి చేయాలి నెక్స్ట్ గోధుమలను గోధుమలను అదనంగా ఎనిమిది మిలియన్ టన్నులు ఎనిమిది మిలియన్ టన్నులు అదనంగా చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వన్ అండి వరి గోధుమ నెక్స్ట్ దీంతో పాటు ఫల్సెస్ పప్పులు పప్పు దినుసులు రెండు మిలియన్ టన్నులు అధికంగా ఉత్పత్తి చేయాలి మొత్తానికి పదకొండవ పంచవర్ష ప్రణాళికలో జాతీయ ఆహార భద్రతా మిషన్ ద్వారా ఎంత అదనంగా ఉత్పత్తిని ఆహారపు ధాన్యాలను అధికంగా ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారండి అంటే ఇరవై మిలియన్ టన్నులు అధికంగా ఉత్పత్తిని సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగిందండి నెక్స్ట్ వన్ అండి ఈ పథకం అనేటువంటిది విజయవంతం కావటంతో నెక్స్ట్ ప్లాన్కి కూడా అంటే పన్నెండవ ప్రణాళికకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ జాతీయ ఆహార భద్రతా మిషన్ అండి పన్నెండవ ప్రణాళికలో ట్వెల్త్ ప్లాన్ పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో ఇయర్స్ ఎప్పుడండి అంటే రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు వరకు ఆహార ధాన్యాలను అధికంగా ఉత్పత్తి ఆహార ధాన్యాలను ఎంత అధికంగా ఉత్పత్తి చేయాలండి అంటే ఇరవై ఐదు మిలియన్ టన్నులను అధికంగా ఉత్పత్తి చేయాలి ఇరవై ఐదు మిలియన్ టన్నులను అధికంగా ఆహారపు ధాన్యాల ఉత్పత్తిని చేయాలి రెండు వేల పదిహేడు నాటికి పన్నెండవ ప్రణాళికలో మరి ఇందులోనండి వరి పంట పది మిలియన్ టన్నులు అధికంగా ఉత్పత్తి చేయాలి గోధుమలు గోధుమలు ఎనిమిది మిలియన్ టన్నులు పప్పులు పప్పులు నాలుగు మిలియన్ టన్నులు నెక్స్ట్ వన్ అండి చిరుధాన్యాలు తృణధాన్యాలు చిరుధాన్యాలు ఓకేనండి చిరుధాన్యాలలో మైక్రో ఎలిమెంట్స్ సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి రాగులు ఉలువలు ఇలాంటివండి వీటిలో మూడు మిలియన్ టన్నులను అధికంగా ఉత్పత్తి చేయాలి మొత్తానికి ఎన్ని మిలియన్ టన్నులను అధికంగా ఉత్పత్తి చేయాలండి అంటే ఇరవై ఐదు మిలియన్ టన్నులను అధికంగా ఉత్పత్తి చేయాలి అని చెప్పి లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందండి వరి పంటలో పది మిలియన్ టన్నులు గోధుమ పంటలో ఎనిమిది మిలియన్ టన్నులు పప్పుల్లో నాలుగు మిలియన్ టన్నులు చిరుధాన్యాలలో మూడు మిలియన్ టన్నులు మొత్తానికి ఇరవై ఐదు మిలియన్ టన్నులను అధికంగా ఉత్పత్తిని సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగిందండి ఒకటండి ఇది పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో పెట్టుకున్నటువంటి లక్ష్యము పదకొండవ ప్రణాళికలో జాతీయ వ్యవసాయ భద్రతా మిషన్ ద్వారా ఇరవై మిలియన్ టన్నులను లక్ష్యాన్ని పెట్టుకుంటే మనకు పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా జాతీయ ఆహార భద్రతా మిషన్ ద్వారా అండి ఇరవై ఐదు మిలియన్ టన్నులను లక్ష్యంగా పెట్టుకున్నారు అదేవిధంగా రెండు వేల పదమూడవ సంవత్సరంలోనండి రెండు వేల పదమూడవ సంవత్సరంలో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని చేశారు రెండు వేల పదమూడులో జాతీయ ఆహార భద్రతా చట్టం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను చేయటం జరిగింది టూ థౌజండ్ థర్టీన్లో జాతీయ ఆహార భద్రతా చట్టము అనేటువంటిది చేయటం జరిగింది రెండు వేల పదమూడులో జాతీయ ఆహార భద్రతా చట్టం యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్సీ ఏందండి అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యొక్క ప్రాధాన్యత భారతదేశంలోనండి మొత్తము జనాభాలో మొత్తము గ్రామీణ జనాభాలో గ్రామీణ జనాభాలో గ్రామీణ ప్రజలకు ప్రతి వంద మందిలో డెబ్బై ఐదు శాతం మంది ప్రజలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు అదేవిధంగా పట్టణాలలో ప్రతి వంద మందిలో పట్టణ ప్రజలకు ప్రతి వంద మందిలో యాభై శాతము జనాభాకు ప్రజలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు గ్రామీణ ప్రాంతాలలో డెబ్బై ఐదు శాతము పట్టణ ప్రాంత జనాభాకు యాభై శాతము ఈ పథకాన్ని వర్తింపజేయటం జరిగింది ఈ పథకం ప్రకారం అండి గ్రామీణ జనాభా పట్టణ జనాభా ప్రకారము ఈ పథకము ప్రకారం అండి ఇండియాలో ఇండియాలోనండి బియ్యము వన్ కేజీ బియ్యాన్ని మూడు రూపాయలకు సరఫరా చేయాలి గోధుమలు గోధుమలు వన్ కేజీ గోధుమలను రెండు రూపాయలకు సరఫరా చేయాలి చిరుధాన్యాలు చిరుధాన్యాలు వన్ కేజీని ఒక రూపాయికి సరఫరా చేయాలి ఒక రూపాయికి సరఫరా చేయాలి బియ్యము వన్ కేజీ బియ్యాన్ని మూడు రూపాయలకు గోధుమలు రెండు రూపాయలకు చిరుధాన్యాలు ఒక కేజీ ఒక రూపాయికి సరఫరా చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు ప్రతి ఒక్క వ్యక్తికి దీని ద్వారా ఐదు కేజీల నిత్యావసర వస్తువులు అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పి బియ్యము గోధుమలు చిరుధాన్యాలను ఇవ్వాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదండి అంటే జాతీయ ఆహార భద్రతా చట్టము అండి మనకు ఏ సంవత్సరంలో ప్రకటన చేయటం జరిగిందండి అంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో దీన్ని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని మనకు ప్రవేశపెట్టడం జరిగిందండి ఓకేనండి నెక్స్ట్ వన్ అండి మనకు వ్యవసాయ రంగంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మరికొన్ని స్కీమ్సెస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానమంత్రి సించాయి కృషి యోజన అనేటువంటి స్కీమ్ను కూడా తీసుకొచ్చి తీసుకురావటం జరిగిందండి ప్రధానమంత్రి పిఎం సించాయి యోజన అనేటువంటి పథకాన్ని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది పిఎం సించాయి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలోనండి టోటల్ ఇండియాలో మొత్తము వ్యవసాయ భూమిలో మొత్తము వ్యవసాయ భూమిలో కేవలము నలభై ఐదు శాతం భూభాగానికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు కలవు నీటి పారుదల సౌకర్యాలు కలవు మరో యాభై ఐదు శాతము భూభాగము మరో యాభై ఐదు శాతము భూభాగము దేనికి సంబంధించిందండి అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ ల్యాండ్ యాభై ఐదు శాతము భూభాగము దేనికి సంబంధించింది ఉందండి అంటే డ్రై ల్యాండ్స్ అండి మెట్ట భూములు మెట్ట భూములు మరి మెట్ట భూముల కోసము మెట్ట భూముల కోసము యాభై ఐదు శాతం భూభాగంలో నీటిపారుదల సౌకర్యాలను పెంచడం కోసము మన భారతదేశంలో ప్రవేశపెట్టబడినటువంటి పథకాలు ఏమున్నాయండి అంటే ప్రధానమంత్రి సించాయి యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం యొక్క ఇంపార్టెన్స్ ఏందండి అంటే నీటిపారుదల సౌకర్యాలు డ్రిప్ ఇరిగేషన్ సూక్ష్మ సేద్యము తుంపర్ల సేజ్యము అంటారు డ్రిప్ ఇరిగేషన్ వీటిని ప్రోత్సహించడం కోసము ఇండియాలో ప్రవేశపెట్టబడినటువంటి పథకం ఏదండి అంటే ప్రధానమంత్రి సించాయి యోజన స్కీమును ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగిందండి ఒకటండి ఇది ఇండియాలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం మన ఇండియాలో ప్రవేశపెట్టబడినటువంటి మరొక స్కీమ్గా చెప్పవచ్చండి ఈ మధ్యకాలంలో ఇండియాలోనండి వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్సెస్ అనేటువంటివి ముఖ్యమైనటువంటి స్కీమ్సెస్ అనేటువంటివి ఈ క్లాస్లో డిస్కషన్స్ చేయటం జరిగిందండి ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడినటువంటి పంట బీమా పథకం ఏదండి అంటే మనకు సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతానికి ఉందా అంటే లేదు ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి వ్యవసాయ బీమా పథకం ఏదండి అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ అండి ఇలాంటి ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టబడినటువంటి స్కీమ్సెస్ మీద మనకు ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేయటానికి చాయిస్తుందండి మనకు స్కీమ్సెస్ వ్యవసాయ స్కీమ్సెస్ మీద